హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరదాగా స్విమ్మింగ్ చేయడం, నీళ్ళలో ఆడుకోవడం అంటే అందరికీ ఇష్టమే. అందుకే పెద్ద పెద్ద హోటల్స్లో స్విమ్మింగ్ పూల్స్ తప్పనిసరిగా ఉంటాయి. మామూలుగా ఉండే స్విమ్మింగ్ పూల్స్ మనం చాలానే చూసుంటాం, కానీ సముద్రంతో పోటీ పడుతున్నట్టుగా ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్. చిలీ కంట్రీలో ఓ ప్రైవేట్ రిసార్ట్ వారు దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పూల్ని నిర్మించారు. దాదాపు 3,300 అడుగుల పొడవుండే దీని లోతు 11.5 అడుగులు. పక్కనే ఉన్న పసిఫిక్ ఓషన్ నుండి నీటిని తీసుకుని ప్యూరిఫై చేసిన తర్వాత ఈ పూల్లోకి వదులుతారట. దీన్ని ఒకసారి పూర్తిగా నింపాలంటే 25 కోట్ల లీటర్ల నీరు కావాలట. అంతేకాకుండా దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్గా గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఆకాశానికి దీపాల తోరణాలు కట్టినట్లు, నీటి మీద దీపాల వరుసల్ని పేర్చినట్లు ఉన్న ఈ దీపకాంతుల అందాల్ని చూడాలంటే థాయిలాండ్కి వెళ్లాల్సిందే. మన దగ్గర కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించి నీటిలో వదిలినట్లే థాయిలాండ్ వాసులు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో వచ్చే పౌర్ణమి రోజున లాయక్రాతంగ్ పండుగను జరుపుకుంటారు. ఆ రోజున అరటాకులతో చేసిన దోలెల్ని పూలతో అలంకరించి వాటి మధ్యలో దీపాన్ని పెట్టి నీళ్లలో వదిలి నదీదేవతకు నమస్కరిస్తారు. మొదట్లో ఈ పండుగని బౌద్ధ సన్యాసులు మాత్రమే జరుపుకునేవారట. క్రమంగా అందరూ చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. తమలోని కోపాన్ని, దుఃఖాన్ని, ద్వేషాన్ని నీటిలో వదిలేస్తున్నాం అనే దానికి గుర్తుగా ఈ దీపాన్ని వెలిగించి బుద్ధుడిని మొక్కుతారట. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల చివరిలో లేదా నవంబర్లో 2 రోజుల పాటు జరిగే ఈ దీపోత్సవాల్లో అక్కడి నింగి నేల నీరు ఎటు చూసినా దీపకాంతులతో వెలిగిపోతుంది. రాళ్లతో కట్టిన ఇల్లు, రోడ్డు పక్కన శిలయల్లు, ఎటు చూసినా పచ్చదనంతో చూస్తుంటేనే ఆహ్లాదంగా అనిపించే ఈ చోటు బ్రిటన్లోని బైబూరీ విలేజ్. ఇది 17వ శతాబ్దం నాటిదట. అప్పట్లో నేత కార్మికులు స్థానికంగా దొరికే రాళ్లతో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటూ బట్టలను దగ్గరలోని మిల్లుకు పంపించేవారట. ప్రస్తుతం అక్కడ నేత వృత్తి లేదు, కానీ ఆనాటి కట్టడాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా విజిటర్స్ని ఆకట్టుకుంటున్నాయి. ఊరి మధ్యలో పారే నది, ఆ పైన వంతెన, పచ్చని వాతావరణం ఈ ఊరికి మరింత ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. అందుకే బ్రిటన్లోనే దీన్ని అత్యంత అందమైన గ్రామంగా చెబుతారు. బ్రిటన్కి సంబంధించిన అన్ని పాస్పోర్ట్ కవర్ల లోపల ఈ గ్రామం ఫోటో ఉంటుంది. అయితే ఇంత అందమైన ఊరిలో సినిమా షూటింగ్లు ఎక్కువగా జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొండలపై నుండి పాలపొంగులా ఎగిసిపడే జలపాతాల సౌందర్యం అందరికీ తెలిసిందే. కానీ కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్లో 1,500 అడుగుల ఎత్తున హార్స్టేల్ జలపాతం కొండపై నుండి కిందికి ప్రవహిస్తున్న లావాలా కనిపిస్తూ విజిటర్స్ని బాగా ఆకట్టుకుంటుంది. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్లో మండుతున్నట్లుగా కనిపించే ఈ అరుదైన దృశ్యం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో, అది కూడా సూర్యాస్తమయం అయ్యే సమయంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ నెలలో కొండ మీద ఉన్న మంచు కరుగుతూ జలపాతంలా జాలువరడంతో పాటు సన్సెట్ సమయంలో ఒక ప్రత్యేక కోణంలో పడే కాంతిలోని రెడ్ కలర్ని ఆ మంచు కణాలు రిఫ్లెక్ట్ చెందించడంతో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, గుబురు పొదలు, ఏనుగుల గీంకారాలు, కీచురాళ్ల చప్పుళ్ళు, ఇలాంటి వాతావరణంలో ఒక రాత్రి నిద్రపోతే భయం వేస్తున్నా గానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందుకే దీన్ని ఒక విహారయాత్రలా మార్చుకోవాలనుకుంటే థాయిలాండ్లోని అనంతరా గోల్డెన్ ట్రయాంగిల్ ఎలిఫెంట్ రిసార్ట్ అండ్ క్యాంప్కు వెళ్లాల్సిందే. చుట్టూ 160 ఎకరాల్లో విస్తరించిన ఈ ఫారెస్ట్లో వివిధ ప్రమాదాల్లో రక్షించిన 60 ఏనుగుల్ని తెచ్చి పెంచుతుంటారు. ఆ చెట్ల మధ్యలో ఉండే ఈ రిసార్ట్లో జంగిల్ బబుల్స్ పేరు మీద ట్రాన్స్పరెంట్గా ఉండే బుడగల్లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలని చేపట్టారు. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల అవి గుంపులుగా నడిచి వెళ్లడం, ఆడుకోవడం వంటివి చాలా దగ్గర నుండి చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.